మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. వాజ్పేయి స్మారకం సదైవ్ అటల్ దగ్గరికి చేరుకుని పుష్పాంజలి సమర్పించారు. వాజ్పేయి దత్తపుత్రిక నమితా కౌల్ భట్టాచార్య సహా మనవరాలు నిహారికను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 93 ఏళ్ల వయసులో వాజ్పేయి గత ఏడాది ఆగస్టు 16న ఎయిమ్స్లో వయోభారం అనారోగ్యంతో కన్నుమూశారు. మరోవైపు వాజ్పేయి జయంతిని గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటోంది బీజేపీ. సదైవ్ అటల్ మెమోరియల్ను 1.5 ఎకరాల విస్తీర్ణంలో 10.51 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఈ నిర్మాణానికి నిధులను అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అందించింది.